This is Sridhar Gadari, Senior Journalist, Managing Editor, V-Media News. రేమండ్స్ అధినేత ఎదుర్కొన్న కష్టం ఏంటి అనేది డాక్టర్ లయన్ విజయ్ కుమార్ గారి మాటల్లో విందాం. అలాగే బుద్ధి ఇవ్వలే భగవంతుడు, నాకు బుద్ధి ఇచ్చాడు భగవంతుడు, నా అదృష్టం, అందుకనే అటు చేస్తున్నా. ఇప్పుడు విజయ్ సింగ్ అని మీరు వేసుకున్న ప్యాంట్ రేమండ్స్ అయి ఉండొచ్చు. రేమండ్స్ లక్ష కోట్ల కంపెనీ, ఆయన 60 ఏళ్ళు వచ్చినాయి. విజయ్ సింగ్ అని ఆయన 60 ఏళ్ళు రాగానే ఆయన ఈ సింగిల్ ఇంజిన్ విమానాన్ని సబ్సనల్ దాటికి తీసుకొచ్చాడు ఇండియాకి. అంత గొప్పాడు పైలట్గా కూడా, అంత మంచి పెద్ద పేరు రేమండ్స్. రేమండ్స్ లేని ప్లేస్ ఉన్నాయి చూశారు అసలు మీరు? సో అలాంటి రేమండ్స్ అధిపతి 60 ఏళ్ళు రాగానే ఇప్పుడు సంబంధించాలు, ఇది చేసిందా తిరిగిందాలు, నేను హాయిగా రెస్ట్ తీసుకుంటానని వాళ్ళ అబ్బాయి 100 కోట్లు ఇచ్చేసాడు. వాళ్ళ అబ్బాయికి ఇచ్చేసిన తర్వాత ఏంటి పరిస్థితి, 6 నెలల్లో అబ్బాయి తీసుకెళ్ళి రోడ్డు పడేశాడు. ఆయనకి లండన్లో ఇళ్ళు ఉన్నాయి, ఓన్ విమానాలు ఉన్నాయి, కార్లు ఎన్ని కార్లు ఆయనకే తెలియదు, ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయో, ఇంతమంది పనిచేస్తారో, ఎన్నింటిలో నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయాడు. బయట పంపించేశారు, ఎందుకంటే ఆయనకైనా ఏమీ లేదు. ఇవాడు ఆయన ఎప్పుడో ఎవరికి హెల్ప్ చేశాడు, ఒక ముస్లిం అతనికి, అతను చిన్న హోటల్ ఉంది బాంద్రాలో, ఆ హోటల్ అతను తీసుకెళ్ళి హోటల్లో పెట్టుకున్నాడు, ఒక రూమ్ ఇచ్చి అతను పెట్టే తిండిదంటే అక్కడ పియోను వాయించుకుంటా బతుకుతున్నాడు ఆయన. మన లాస్ట్ మంత్ మన అన్ని పేపర్లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు, బాబు తల్లిదండ్రులారా మీరు ఆస్తులు ఇవ్వకండి పిల్లలకి, ఇస్తే గిస్తే వీలునామా ద్వారా మీరు చనిపోయిన తదనంతరం ఇవ్వండి ఆస్తులు, బతికున్న ఆస్తులు ఇవ్వద్దు, ఇస్తే నాలాగే అయిపోతారు, 100 కోట్ల ఆస్తి ఇచ్చిన నా పరిస్థితి అని చెప్పాడు ఆయన. పేపర్లన్నింటిలో వచ్చింది కాబట్టి ఆస్తికి వాల్యూ అని చెప్పండి. అంత ఆస్తి సంపాదించాడు, మరి వాళ్ళ అబ్బాయి వాటిని ఎక్కడ పెట్టుకోవాలి, నిద్ర పెట్టుకోవాలి, 100 కోట్లు ఇచ్చే అబ్బో నాన్న ఇచ్చి పెట్టుకున్నాడా? ఈయన చేసిన తప్పేంటి? ఈయన ఎంతసేపు ఫారిన్ తిరిగి డబ్బులు ఎట్ట పంపని చూశాడు, ఆయన కొడుకు ఏం చేస్తాడో చూడలేదు ఆయన, అందుకే కొడుకు ఎఫెక్షన్ లేదు. ఇప్పుడు డబ్బు సంపాదించాను, డ్యూటీ అయిపోయింది, నీ డ్యూటీ అయిపోయింది, పో ముసలాడు అయిపోయి నీ బైక్రావు వదిలేసుకున్నావు కదా, ఆయన బయట పంపించాడు. అదే ఈయన ఆడితో కలిసి ఉండి ఆడితో పాటు ఉండుంటే అసలు ఈ గతి పట్టేది ఆయనకి? అది చెప్పేది నేను. కాబట్టి ఆస్తులు కాదు కావాల్సింది, మనకి ప్రేమ ఆప్యాయతలు కావాలి పిల్లలకి, మనకి మధ్యలో అది బంధం ఏర్పడాలి. అంతేకాని పిచ్చి డబ్బులు పిస్తి ఆస్తుల వల్ల ఏ ఇప్పుడు ఆయన చూశారు కదా ఎదురకుండా, మరి ఆయన పరిస్థితి ఇది, మరి మనంతగా మంచిగా ఉన్నా ఆయన మీద, నేను అంత ఆస్తి దానం చేసి కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. ఆయన అంత ఆస్తి పెట్టిన ఇప్పుడు ఆయనే కనీసం నాలాగా ఒక 10 ఓల్డ్ హోమ్లు 10 అనాథశరణాలు ఇటు కట్టేయడం ఉంటున్నాం సపోజ్, అక్కడ ఎక్కడో చూడాడు ఆయన ఇవాడ, ఇప్పుడు అది కూడా లేకుండా ఒక 1000 కోట్లు ఇలాంటి వాటి కేటాయించేస్తే అక్కడ ఒక రూమ్లో పడి ఆయన ఉండేవాడు, ఎవడో హోటల్లో పడి ఉండాలా, ఆయన దంట ఉండేవాడా? అది కూడా చేయకపోయాయన చేయలేదు కాబట్టి ఆయన శిక్ష. డబ్బుకి వాల్యూ లేదండి, మనిషికి వాల్యూ వచ్చిన రోజున మన భారతదేశం ఎంతో గొప్ప పేరు తెచ్చుకుంది కదా. అలాంటి పేరు నిలబడాలంటే మనిషికి వాల్యూ ఉండాలి, డబ్బుకి కాదు. ఇప్పుడు డబ్బుని మనిషి చేస్తున్నాడు, మళ్ళీ డబ్బుకి దాసం మనిషి అంటున్నాం, ఇంకేంటి ఉపయోగం? మనకు దాసం ఉండాలి డబ్బు, మనం డబ్బుకి దాసం అయిపోతున్నాం, అక్కడే తేడా వస్తుంది. సో మనిషికి డబ్బు దాసం అని సినిమాలు రావాలి, దాసానికి మనం ఇది అవ్వకూడదు. డబ్బుకి దాసం మనిషి అని సినిమాలు రాకూడదు, మనిషికి దాసం డబ్బు అని రావాలి నా ఉద్దేశం. అలాంటి సినిమాలు బాబులు రావాలి, అలాంటి అనుభవాలు అందరికీ రావాలి, దేవుడి దేవాలలో అందరికీ ఇలాంటి మంచి ఆలోచన రావాలి. ఒకరికి సేవ చేసినప్పుడు లేదా ఒకరు సాయం చేసినప్పుడు వచ్చే ఆనందం ఎవరికి రాదు, అది ఒక భగవంతుని అనుగ్రహం. కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి, మనం హ్యాపీగా ఉన్నాం, ఎంతోమంది మన కళ్ళ ముందే అన్హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ ఇంకా ఒకసారి చూసి ఇంకోటండి, మన నాన్నగారు ఎప్పుడు కూడా మనకంటే తక్కువ చేయని వాళ్ళని చూడాలండి, ఎప్పుడు కూడా చూపు. మనకు బిల్డింగ్ ఉంది, పెంగుటిల్లు వెళ్ళి తాటేకి వెళ్ళాలని చూడాలి, అలాగంటే మనం ఎంత గొప్పగా ఉన్నా ఆలోచించుకోవాలి.